నీ మనస్సులో మాట తెలుసుకోవాలని నేను ఇన్ని ఆటంకాలు కల్పించాను అని ఈశ్వరుడు ఒక మహనీయమైన ఖడ్గం అశ్వత్థామకు ఇచ్చి తాను కూడా అశ్వత్థామకు తెలియకుండా అతనిలో ప్రవేశించాడు. అశ్వత్థామలో నూతనోత్సాహం, ధైర్యం, తెగింపు ఉద్భవించాయి. తాను అగ్నిలో వేసి దహించిన ఆయుధములు, అస్త్రములు, శస్త్రములు యథాతథముగా అశ్వత్థామ వద్దకు తిరిగి చేరాయి. ఇంతలో కృపాచార్యుడు, కృతవర్మలిద్దరూ అక్కడికి వచ్చి చేరారు. అందరూ అక్కడి నుండి మళ్ళీ పాండవ శిబిరం వైపుకు బయలుదేరారు. అశ్వత్థామలో ఆవహించి ఉన్న ఈశ్వరుడి ప్రమదగణాలు అదృశ్య రూపంలో వెంబడించసాగాయి. ముగ్గురు సరాసరి పాండవ శిబిరం వద్దకు చేరుకున్నారు. వారిద్దరినీ ముఖద్వారం వద్దనే ఉంచి తానొక్కడే పాండవ శిబిరంలోకి ప్రవేశించాడు అశ్వత్థామ. మనస్సులో ఈశ్వరుడిని తలుచుకొని ఈశ్వర దత్తమైన కత్తిని చేతిలో తీసుకున్నాడు. ముందుగా దృష్టద్యుమ్నుడిని కసిగా చూసి, ఇన్ని రోజులకు నా తండ్రిని చంపిన వాడిని చంపబోతున్నాను అని సంతోషపడి దృష్టద్యుమ్నుడిని కాలితో తన్ని లేపాడు. శయ్య మీద నుండి నేలపైకి లాగి అతడి గుండెలపై మోకాలు అదిమిపెట్టి అతడి ముఖం మీద పిడికళ్లతో ఎడాపెడా గుద్దుల వర్షం కురిపించాడు. అనుకోని ఈ హఠాత్ పరిమాణానికి దృష్టద్యుమ్నుడు నోట మాట రాక పడిపోయాడు. అశ్వత్థామ వింటి నుండి నారిని విప్పి దృష్టద్యుమ్నుడి కంఠానికి బిగించి పశువును చంపినట్లుగా చంపబోయాడు. దృష్టద్యుమ్నుడు చివరకు నోట మాట పెగల్చుకొని, అశ్వత్థామ, నన్ను నీ అస్త్రములు, శస్త్రములు ప్రయోగించి చంపు. నాకు ఉత్తమ గతులు కల్పించు. దయచేసి ఇలా నీచంగా మాత్రం చంపకు అని ప్రాధేయపడ్డాడు. అందుకు అశ్వత్థామ, లేదు, వీలు లేదు. నా తండ్రిని చంపిన నీకు ఉత్తమ గతులు కలగకూడదు. నిన్ను ఇలాగే దారుణంగా చంపాలి అని నారి బిగించి కాళ్లతో తన్ని, చేతులతో మోదుతున్నాడు. దృష్టద్యుమ్నుడు గింజుకుంటున్నాడు. అప్పటికే అక్కడున్నవారు మేల్కొన్న అశ్వత్థామ భీకరాకృతిని చూసి గుర్తించలేక రాక్షసుడేమో అనుకుని ముందుకు రాలేదు. అశ్వత్థామ తన కాళ్లతో, పిడికెళ్లతో తన్ని తన్ని దృష్టద్యుమ్నుడిని అత్యంత క్రూరంగా చంపి వింటి నారిని తీసి వింటికి కట్టాడు. అప్పటిదాకా గుడ్లప్పగించి చూస్తున్న శిబిరంలోని కాపలా సైనికులు పెద్దగా వెలుగెత్తి కేకలు వేయసాగారు. అది విని చుట్టుపక్కల శిబిరాలలో మిగిలిన సైనికులు, రాజులు నిద్రలేచారు. ఏం జరిగిందో తెలియక అందరూ ఆందోళనకు గురయ్యారు. ఎవరో భయంకరాకారుడు వచ్చి దృష్టద్యుమ్నుడిని చంపాడని శిబిరంలోని కాపలా సైనికులు చెప్పారు. వాణ్ణి పోనీకండి, పట్టుకోండి, పొడవండి అన్న కేకలు మిన్నంటాయి. అందరూ కలిసి అటువైపుకు పరిగెత్తి మూకుమ్మడిగా అశ్వత్థామను పట్టుకున్నారు. అయినా అశ్వత్థామలో ప్రవేశించిన ఆ రుద్రశక్తితో వాళ్లను విదిలించి ఒక్క క్షణకాలంలో వారి శిరస్సులను ఖండించి చంపాడు. తరువాత ఉత్తమౌజుడి శిబిరంలోకి ప్రవేశించి అతడి జుట్టు పట్టుకుని ఈడ్చి నేల మీద పడేసి కత్తితో అతని తల నరికాడు. అది చూసిన యుధామన్యుడు ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. త్రుటిలో యుధామన్యుడు తల బంతిలా ఎగిరిపడింది. అక్కడ అశ్వత్థామను అడ్డుకునే వారెవ్వరూ లేకపోయారు. పాంచాల వీరులందరినీ వరుసపెట్టి నరుకుతున్నాడు. శరీరమంతా శత్రువులు ఎదుర్చిమ్మిన రక్తంతో తడిచి ముద్దైపోయింది. అత్యంత భీకరంగా కనిపిస్తున్న అశ్వత్థామను చూడగానే హడలిపోయి అనేకులు ప్రాణం విడిచారు. ద్రుపద కుమారుడి శిబిరంలోకి ప్రవేశించి అక్కడున్న వారి ప్రాణాలను యమపూరికి పంపాడు అశ్వత్థామ. అశ్వశాలలో, గజశాలలో ప్రవేశించి మనిష, పశువ అనే తేడా లేకుండా అడ్డొచ్చిన ప్రతి దానిని అడ్డంగా నరుకుతూ మృత్యుదేవతను తలపింపజేశాడు. అశ్వత్థామ ఒక్కో శిబిరంలోకి ప్రవేశించడం, అందులో నిద్రిస్తున్న వారిని నరకడం, అలా అన్ని శిబిరాలను వదలకుండా మారణకాండ సాగించాడు. అశ్వత్థామను చూసి ఎవరో రాక్షసుడు వచ్చి నరుకుతున్నాడని అందరూ భీతి చెందారు. ఈ కలకలాన్ని విని శిఖండి, ఉప పాండవులు ఒక వ్యూహంగా నిలచి అశ్వత్థామను ఎదుర్కో చూశారు. కానీ అశ్వత్థామలో ప్రవేశించి ఉన్న రుద్రశక్తి విజృంభించి ఈశ్వర ప్రసాదితమైన ఖడ్గంతో అడ్డగించిన ప్రతి వింధ్యుడిని త్రుటిలో రెండు ముక్కలు కావిస్తూ ముందుకు సాగిపోతున్నాడు. భీముడి కుమారుడైన శృతసోముడు, నకులుని కుమారుడైన శతానీకుడు, సహదేవుడి కుమారుడైన శృతసేనుడు, అర్జునుడి కుమారుడైన శృతకర్ముడు, ధర్మరాజు కుమారుడైన ప్రతివింధ్యుడు అశ్వత్థామ కత్తికి బలి అయ్యారు. ఆ విధంగా ద్రౌపది పుత్రులందరూ అశ్వత్థామ చేతిలో మరణించారు.
శిఖండి వెంట ఉన్న ప్రభద్రకులు అశ్వత్థామను ఎదుర్కొని కొద్ది సమయం యుద్ధం చేయగలిగిన మానవాతీత శివశక్తి కారణంగా నిలవలేకపోయారు. శిఖండిని రెండు ముక్కలుగా నరికి మిగిలిన వారిని కూడా తెగ నరికాడు. కానీ అశ్వత్థామకు పాండవులు కానీ కృష్ణుడు కానీ సాత్యకి కానీ కనిపించలేదు. ఆ అర్ధరాత్రి పాండవ శిబిరాలలో ఏం జరిగిందో అర్థమయ్యేటప్పటికీ ఏ ఒక్కరూ మిగలలేదు. అశ్వత్థామ తాను చేసిన మారణకాండలో ఒక్క కత్తివేటు కూడా వృధా పోనీయలేదు. వేటుకొక్క తల తెగి అల్లకల్లోలమయంగా మారగా కొందరు తప్పించుకుని పోయి శిబిర ముఖద్వారము వద్దకు వచ్చిన ప్రతి ఒక్కడిని అక్కడున్న కృతవర్మ కృపాచార్యులు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇంతలో తెలతెలవారిపోతోంది. ఆ సౌప్తిక వేళలో దారుణ మారణకాండకు ముగింపు పలికిన అశ్వత్థామ కృపాచార్య కృతవర్మలను కలిశాడు. మనమిప్పుడు రారాజు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా అతడికి చెప్పి అతడి మనస్సుకు శాంతి చేకూరుస్తాము అన్నాడు. ముగ్గురు అశ్వాలను అధిరోహించి అటువైపుగా వెళ్ళి దుర్యోధనుడిని కలుసుకున్నారు. అప్పటికే దుర్యోధనుడు మరణయాతన పడుతున్నాడు. అశ్వత్థామ తాను కృపాచార్య కృతవర్మలు ఆ సౌప్తిక వేళలో జరిపిన దారుణ మారణకాండనంతటిని సవివరంగా వివరించాడు. అమృతోపమయంగా ఉన్న ఆ మాటల్ని విన్న దుర్యోధనుడు నోట మాట పలకడం కష్టతరంగా ఉన్నా నోరు పెగల్చుకొని, అశ్వత్థామ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు చేసిన దానికంటే ఈరోజు మీ ముగ్గురు చేసిన వీరోచిత కార్యం చాలా గొప్పది. ఈ నా అవసాన దశలో మీరు చేసిన కార్యం మరువలేనిది. మీరు సుఖంగా ఉండండి అని పలికి ప్రాణం విడిచాడు దుర్యోధనుడు. అక్కడ పాండవ శిబిరంలో జరిగిన ఘాతకాన్ని తెలుసుకున్న పాండవులు క్రోపోద్రిక్తులై అశ్వత్థామ కోసం వేట మొదలుపెట్టారు. చివరకు పాండవులకు కనపడ్డాడు అశ్వత్థామ. అంతటా అర్జునుడు అశ్వత్థామపై యుద్ధానికి తలపడ్డాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రానికి 4 రెట్లు అధిక శక్తి కలిగిన బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని అర్జునుడిపైకి ఎక్కుపెట్టాడు. దానికి ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ఎక్కుపెట్టాడు. బ్రహ్మదేవుడిచే సృష్టించబడిన ఆ అస్త్రం ఎవరిపైన అయితే ప్రయోగించబడుతుందో వారిని అంతం చేయకుండా అది శాంతించదు. దాని బారి నుండి తప్పించుకోవడం కోసం 7-7 14 లోకాల్లో ఎక్కడ దాక్కున్నా ప్రయోజనం లేదు. వారిని తప్పక నాశనం చేస్తుంది. అలా నాశనం చేయడం ఒక్కటే కాదు, అక్కడున్న ప్రదేశం, ఆ ప్రదేశంలోని పర్యావరణం కూడా పూర్తిగా నాశనమవుతుంది. అక్కడ భూములు చౌడుబారిపోతాయి, జలాలు ఇంకిపోతాయి, చెట్లు మాడిపోతాయి. అటుపైన 1000 శతాబ్దాల వరకు చెట్టు చేమలు కనపడవు. అంతేకాదు, ఆ ప్రదేశంలో వర్షాలు కురవవు. ఫలితంగా నేల పగుళ్ళు బారిపోయి కరువు కాటకాలు విజృంభిస్తాయి. అలా ఆ ఇద్దరి అస్త్రాలు ఢీకుంటే మహాప్రళయం తప్పదని భావించిన ఋషులందరూ కలిసి వారిద్దరినీ బ్రహ్మ శిరోనామక అస్త్రాన్ని ఉపసంహరించుకోమని విన్నవించగా, దానికి సమ్మతించిన అర్జునుడు అస్త్రాన్ని విజయవంతంగా ఉపసంహరణ చేశాడు. కానీ ప్రయోగించడమే కానీ ఉపసంహరణ విద్య తెలియని అశ్వత్థామ అలా చేయలేక ఆ అస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక ఆ అస్త్రాన్ని పాండవ స్త్రీ గర్భాల మీదకు దారి మళ్లించాడు. వారిలో అర్జునుని కోడలు, గర్భంతో ఉన్న విధవ ఉత్తరపైకి ప్రయోగించాడు. ఆ అస్త్ర ఫలితంగా ఉత్తర గర్భంలోని శిశువు పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిరోహించవలసిన పరీక్షిత్ మహారాజు గర్భంలోనే మరణించాడు. దాంతో పాండవ వంశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లయింది. కానీ శ్రీకృష్ణుడు తన యోగమాయతో ఆ మృత శిశువును తిరిగి జీవింపజేశాడు. దానికి కారణం ఏమిటంటే, కురుక్షేత్ర సంగ్రామానికి ముందే సుభద్ర తన ఏకైక పుత్రుడైన అభిమన్యుడు యుద్ధంలో బలికాకుండా రక్షించమని శ్రీకృష్ణుణ్ణి కోరింది. దానికి శ్రీకృష్ణుడు, మీ వంశక్షేమం కోసమే ఈ మహాసంగ్రామం జరిపిస్తున్నాను. ఏది ఏమైనా సరే మీ సంతతి వారే ఈ కురుమహా సామ్రాజ్యాన్ని పాలిస్తారని సుభద్రకు మాట ఇచ్చాడు. కాబట్టి తన యోగమాయతో అలా చేశాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చెప్పిన మీదట భీముడు అశ్వత్థామ నుదుటి మధ్య దాగి ఉన్న అమూల్యమైన రత్నాన్ని పెకలించి తీసివేశాడు. తరువాత కృష్ణుడు, ఓ అశ్వత్థామ, నువ్వు బ్రాహ్మణుడివై పుట్టియుండి కూడా ఏమాత్రమూ నీతి నియమాలు, దయాదాక్షిణ్యాలు పాటించక చిన్నవారైన ఉప పాండవులను చంపడమే కాక ఈ లోకంలోకింకా అడుగడని గర్భస్థ పిండాన్ని వధించి
గోహత్యా పాతకాన్ని మించినదైన పాతకాన్ని వడికట్టి క్షమించరాని మహాపరాధం చేశావు. నీకు నిష్కృతి లేదు. నీవు కుష్ఠరోగ్రస్తుడవై దానికి తోడు వింతైన ఆకృతితోడై ద్వాపర యుగంలో కౌరవులందరూ చేసిన సమస్త పాప భారాన్ని మోస్తూ ఏకాకివై కలియుగం అంతమయ్యేంత వరకు భరించరాని నరకాన్ని అనుభవిస్తూ మానవులెవ్వరూ నీకు అన్నపానీయములు కూడా ఇవ్వక అసహ్యముతో చూస్తారు. చిరంజీవైన నీవు రమ్మని కోరినా రాని మృత్యువు కోసం ఎదురు చూస్తూ జీవించు అని శపించాడు కృష్ణుడు. ఒక ముఖ్య విశేషం ఏమిటంటే, మహాభారత కాలంలో జీవించిన ప్రజలందరూ చేసిన సమస్త పాప భారాన్ని ఒక్క అశ్వత్థామే భరించాలని శ్రీకృష్ణుడు నిర్ణయించాడు. ప్రజలందరి పాపభారాన్ని కలియుగాంతం వరకు మోసే అశ్వత్థామ ఆ తర్వాత వచ్చే త్రేతాయుగంలో సప్త ఋషులలో ఒకటిగా మారుతాడని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పాడు. ఇక పుట్టుకతోనే అశ్వత్థామ నుదుటి మధ్య దాగి ఉన్న అమూల్య రత్నం పోవడంతో అశ్వత్థామకు ఉన్మాదం వచ్చింది. దానికి తోడు కృష్ణుడిచ్చిన శాపం ఫలించడం మొదలైంది. అశ్వత్థామ దేహం కుళ్ళిపోయి దుర్వాసన కొట్టడం ప్రారంభమైంది. అప్పటికే మతి చెలించిపోయిన అశ్వత్థామ కొత్తగా తనకు సంక్రమించిన ఈ భయంకరమైన కుష్ఠువ్యాధితో మరింత ఆందోళనకు గురై అక్కడి నుండి దూరంగా హిమాలయ పర్వతాలలోకి పారిపోయాడు. ఆ విధంగా కృష్ణుడు శాపం వల్ల అశ్వత్థామకు అతి భయంకరమైన కుష్ఠువ్యాధి సోకింది. ఫలితంగా చక్కటి పసిమిఛాయతో మెరిసిపోతూ ఉండే అశ్వత్థామ దేహం రోమాలతో నిండి నల్లబడిపోయి యతిరూపంలోకి మారిపోయింది. ఇక ఆ విధంగా ఆధునిక కాలానికి వస్తే అశ్వత్థామ యతి లేక మంచు మనిషిగా నేటికీ హిమాలయ పర్వతాల్లో సంచరిస్తున్నాడని తెలుస్తోంది. యతి గురించిన మొదటి రిపోర్ట్ 1925 వెలుగుచూసింది. ఒక గ్రీసు దేశపు పర్వతారోహకుడు హిమాలయాల్లో 15,000 అడుగుల ఎత్తున నారియా అనే ఒక ప్రాంతంలో గుర్తు తెలియని ఒక ఆకారాన్ని చూశానని, ఆకారం అక్షరాల మనిషిని పోలి ఉందని చెప్పాడు. అతడు చెప్పిన తర్వాత ఆ ప్రదేశంలోకి వెళ్ళి చూస్తే 24 అంగుళాల పరిమాణంలో ఉండే 2 పాదముద్రలు కనిపించాయి. దీనిపై మరింత వివరంగా ఉత్కంఠభరితంగా ఉన్న అనేక అద్భుతమైన ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ కలిగిన విషయాల్ని, ఈ యతి గురించి అనేక రహస్యాలు మర్మాలు ఇంకో ఎపిసోడ్లో మీ ముందుకు తెస్తాను. అందుకు మీరు చేయవలసిందల్లా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.